హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఉపయోగపడేది, అంటే యూట్యూబర్స్కి, అంటే ఈ థంబ్నైల్స్ పెట్టడానికి రాని వాళ్ళ కోసమే. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ వీడియో చూసే ముందు ఎవరైనా నా వీడియోని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు, టెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఇవి కింద మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది వద్దు, నేను నా దగ్గర ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, అది తీసుకుంటాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ అయితే మనము యూట్యూబ్ సైజ్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంత పెద్దగా ఉంటే సెట్ అవ్వదు. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇది ఓకే చేసుకోండి. తర్వాత ఇక్కడ 1280x1280 ఉంది, లెఫ్ట్ సైడ్ ఓకే. రైట్ సైడ్ది కట్ చేసుకొని 720కి మార్చుకోండి, ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే మనకి ఈ సైజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు తర్వాత లెఫ్ట్ సైడ్ పైన ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఏమైనా మీ ఇక్కడ స్క్రీన్ షాట్లో కానీ, మీ దగ్గర వాట్సాప్లో కానీ, మీ దగ్గర ఉన్నవి డౌన్లోడ్ చేసుకున్నవి కానీ, మీ మొబైల్లో మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్, ఇది ఓకే చేస్తున్నాను. ఇలా ఓకే చేసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలా ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ కావాలనుకుంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫొటోస్ సెట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లాక్ చేసుకోండి. లాక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన స్క్వైర్ షేప్, దీన్ని స్కిప్ క్లిక్ చేసి ఇక్కడ లాక్ చేసేసేయండి. తర్వాత పైన ఇక్కడ మళ్ళీ ప్లస్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓకే చేసుకోండి. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి వస్తాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పిక్ చేసి పెట్టుకున్నాను, ఇందులో ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే ఇట్లా మిర్రర్ లాగా కూడా మార్చుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే ఇలా వదిలేయండి. ఇక్కడ మీరు రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి ఆప్షన్స్ అన్నీ, ఇక సర్కిల్లో రౌండ్గా కూడా కనిపిస్తుంది, ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో నాకైతే ఇలాగే ఉండని, నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను ఇది. సో ఇప్పుడు మనం ఫొటోస్ సెలెక్ట్ చేసి పెట్టేటప్పుడు చాలా కరెక్ట్గా పెట్టాలండి, ఆఫ్ ఆఫ్గా కట్ అయినట్టు పెట్టద్దు, కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి మీకు నచ్చిన చోట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని లాక్ చేసేసుకోండి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కదలదన్నమాట. ఇక్కడ మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా కింద లైన్లో, దీన్ని ఓకే చేసుకుంటే ఇక్కడ మీకు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇది న్యూ టెక్స్ట్, మనం ఏదైతే టెక్స్ట్ ఏం రాసుకోవాలనుకుంటున్నామో అదే అనమాట. ఇక్కడ నేను యూట్యూబ్ కోసం వీడియో థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను కదా, అలాగే రాసుకుంటున్నాను. ఈ తెలుగులో ఎలా టైప్ చేయాలంటే మనం తెలుగు కీబోర్డ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే మనం ఇలా రాసుకోగలుగుతాం. థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా రాసేసుకొని ఇప్పుడు ఓకే చేసుకోండి. ఇక్కడ ఓకే చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. మీరు చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే ఇలా పొడుగ్గా కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు చిన్న కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. సో ఇలా పెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను, కలర్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే కలర్స్ అయితే మార్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ సైజ్, మీరు సైజ్ని అంటే ఇలా మీకు అంటే పెద్దగా అక్షరాలు పెద్దగా కనిపించాలనుకుంటే ఇలా చేసుకోండి. ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఇలా మనం ఇలా లాగితే ఇలా వస్తుందన్నమాట. మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఓకే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీకు కలర్ కనిపిస్తుంది కదా, కలర్ని మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. బ్లాక్, వైట్, రెడ్, లైట్ పింక్, మెరూన్, పింక్, ఇలా మీకు నచ్చింది పెట్టుకోండి. అంటే మీకు
బ్యాక్గ్రౌండ్కి ఏదైతే కరెక్ట్గా సెట్ అవుతుందో అది చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ అన్ని కలర్స్ ఉంటాయి, ఇలా ఎల్లో. సో ఇలా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఇక్కడ ఏబి ఫ్రంట్ అని కనిపిస్తుంది కదా, ఇది ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తాయన్నమాట. ఇలా వస్తాయి, మీకు నచ్చితే ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో నేను సెలెక్ట్ చేసుకోలేదు. అయితే స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను నేను దీన్ని. ఇలా ఇలా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ స్టైల్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ BIU అని కనిపిస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. కొంచెం క్రాస్ అయినప్పటికీ ఫోటో పైనకు వచ్చినట్టు అనిపిస్తే ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఓకే చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇలా ఓకే చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు వెనకాల ఇలా మార్చుకోండి అన్నమాట. ఇలా కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే ఇలా మార్చుకోవచ్చు మీరు. సో ఇప్పుడు దీన్ని ఇలాగైనా సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా పైన ఇక్కడ గ్యాలరీలాగా కనిపిస్తుంది కదా, సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని ఉంది, సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది, ఇమేజ్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ సేవ్ టు ఇమేజ్, సారీ సేవ్ టు గ్యాలరీ షేర్ అని ఉంది కదా, సేవ్ టు గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వద్దనుకోండి, మళ్ళీ తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని తీసేసుకోవచ్చు ఇలా మీకు వద్దనుకుంటే. ఇలా ఉంటుందన్నమాట. సో కావాలి అనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీరు వేరే కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ కలర్ సెట్ చేసుకోవచ్చు, ఇలా వైట్ బ్లాక్ అయితే కనిపించదు, ఇలా ఏ కలర్ అయితే మీకు కలర్ఫుల్గా అనిపిస్తుందో ఆ కలర్స్ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ మనం ఎలా మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇలా కావాలనుకుంటే మళ్ళీ దీన్ని లాక్ చేసుకోండి. అంటే మీకు ఏదైతే సెట్ అవుతుంది అని అనిపిస్తే ఇప్పుడు ఇది బాగా అనిపించిందంటే ఇది ఓకే చేసుకోండి. ఈ గ్యాలరీలో అయితే మళ్ళీ సేవ్ చేసి పెట్టుకోండి. ఇది సేవ్ యాజ్ ప్రొజెక్ట్ సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంది కదా, ఇమేజ్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి గ్యాలరీలో. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వేరే రకంగా మళ్ళీ చేసుకోవాలనుకుంటే ఇలాగే సేమ్ మళ్ళీ ఈ బ్యాక్ వచ్చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోండి, వద్దు అనుకుంటే మళ్ళీ మీరు కలర్ చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ అయితే ఈ టెక్స్ట్ని డిలీట్ చేస్తున్నా, డిస్టర్బెన్సింగ్గా ఉంది. వాట్ సో నెక్స్ట్ ఇమేజ్లో సేవ్ చేసుకుంటున్నాను. వద్దనుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ తీసేసుకోండి. ఇలా రిమూవ్ చేసేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వైట్ పెట్టుకుంటారా ఏది పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. మళ్ళీ చూపిస్తున్నాను ఫైనల్గా. ఇక్కడ గ్యాలరీ ఓకే చేయాలనుకుంటే ఇక్కడ ఓకే చేసుకోండి, మన ఇమేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా అప్లోడ్ చేయాలో మీకు ఒకవేళ తెలియకపోతే మళ్ళీ రిక్వెస్టింగ్గా మళ్ళీ ఒక వీడియో చేయమంటే చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.